अमरावती उद्यम 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని ఉద్యమకారులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులలో పోలీసులు మోహరించారు. పలు చోట్ల రహదారులపై ముళ్ళ కంచెలు వేయడంతో సాధారణ ప్రజానికం తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ ఆలయం వైపు కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకొని తీర్తామని ఉద్యమకారులు చెబుతున్నారు. విజయవాడతో పాటు జిల్లాలో పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలతో పాటు అమరావతి ఉద్యమకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో శుభకార్యానికి వెళ్తున్న టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణిని పోలీసులు అడ్డుకున్నారు. మార్గ మధ్యలో ఇంటికి తిప్పి పంపారు. పోలీసుల తీరుపై చెన్నుపాటి ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని ఉద్యమకారులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులతో పోలీసులు మోహరించారు. పలు చోట్ల రహదారులపై ముళ్ళ కంచెలు వేయడంతో సాధారణ ప్రజానికం తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ ఆలయం వైపు కూడా పోనివ్వకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకొని తీరుతామని ఇటు ఉద్యమకారులు చెబుతున్నారు. ఇక విజయవాడతో పాటు జిల్లాలో పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలతో పాటు అమరావతి ఉద్యమకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో శుభకార్యానికి వెళ్తున్న టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణిని పోలీసులు అడ్డుకున్నారు. మార్గ మధ్యలో ఇంటికి తిప్పి పంపారు. పోలీసుల తీరుపై చెన్నుపాటి ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక కుటుంబం శుభకార్యానికి వెళ్ళాలన్నా అశుభకార్యానికి వెళ్ళాలన్నా పోలీసు ఆంక్షలు చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ నా పరిస్థితి చూసుకుంటే మా తాతగారు గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో చనిపోతే ఆయన్ని పరామర్శించి ఆయన చూడటానికి కడసారి చూడటానికి బయలుదేరుతుంటే పోలీసులు అందరు ముగ్గురు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఎదురు ఎస్ఐలు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని బయలుదేరిన తర్వాత అడ్డగించారు. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. Thank you.
अन्ना बाबा।